ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో సాగుతున్నటువంటి రాజకీయాలన్నీ ఓయెత్తు. కడప జిల్లాలో సాగుతున్నటువంటి రాజకీయం ఓయెత్తుగా మారుతోంది. ముఖ్యంగా తన తండ్రి వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో తన చెల్లి వైఎస్ శర్మలను గెలిపించాలని కోరుతున్నటువంటి సునీతారెడ్డికి తాజాగా ఓ అస్త్రం లభించింది. వెంటనే దాన్ని ఒడిసిపట్టేసుకున్న అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు మరింత బలంగా అవినాష్ను టార్గెట్ చేస్తున్నారు. కడప ఎంపీగా మరోసారి బరిలోకి దిగినటువంటి మేనలుడు వరుసైన వైఎస్ అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్న జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా వివేక హత్యపై చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలతోనే ఎప్పటి వరకు జనంలోకి వెళుతున్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు వైఎస్ శర్మిల సునీతారెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు పదునైన ఆయుధంగా మారాయి. అయితే తాజాగా కమలాపురం నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డికి వైఎస్ వివేక హత్యకు అసలు సంబంధం లేదని, వివేక ఫ్రెండ్ గంగిరెడ్డి ఆయన్ను దారుణంగా హత్య చేస్తుంటే అవినాష్ పక్కనే నిలబడి చూశారని ఆయన వ్యాఖ్యానించారు. గంగిరెడ్డికి వివేకకు మధ్య పంచాయతీ కాబట్టి అవినాష్ అందరూ తలదొరచలేదని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా సిబిఐ ఛార్జ్షీట్లోనూ అవినాష్ తన వాంగ్మూలంలో ఈ హత్య జరిగిన సమయంలో తాను ప్రచారానికి వెళ్తున్నట్లుగా తెలియజేశారు. కానీ ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఆయన్ను తన వ్యాఖ్యలతో చిరికించేశారు. దీన్ని అందిపించుకున్నటువంటి వైఎస్ శర్మిల సునీతారెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డిపై చెలరేగిపోతున్నారు. తన పక్కనే హత్య జరుగుతుంటే మౌనంగా ఉండడానికి అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పసిపిల్లాడా అంటూ శర్మిల తాజాగా ప్రశ్నించారు. అలాగే సునీతారెడ్డి సైతం వివేక హంతకులు సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఎందుకు మౌనంగా చూడాలని ప్రశ్నించారు. దీంతో రాబోయే రోజుల్లో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు అవినాష్కు చేటుగా మారతాయన్న ప్రచారము జరుగుతోంది.